హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా? నేను మీ శ్రీదేవిని. నేను ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నానండి. మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో మా నాన్నగారు నవరాత్రి పూజలు చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తారండి. మా తాతయ్య దగ్గర నుంచి ప్రతి సంవత్సరం 9 రోజు నవరాత్రి చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి మా నాన్నగారు చేస్తున్నారు. ఈ నవరాత్రి పూజలు ఎంత వైభవంగా చేస్తారంటే, తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తాము, ఫ్రెండ్స్ని పిలుస్తాము. అదొకటి చాలా శ్రద్ధగా మార్నింగ్ 6:30 అట్లా కూర్చుంటారండి పూజలో. పూజ అంతా పూర్తయ్యేసరికి 2:30, నెక్స్ట్ భోజనాల కార్యక్రమం అయ్యేసరికి 3:30 అవుతుంది. ప్రతిరోజు ఇంతేనండి మార్నింగ్ టైము. ఈవినింగ్ అయితే 6 to 9. మా నాన్నగారితో పాటు మా అమ్మ కూడా చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అది అమ్మవారి కృప, శ్రమ అనకూడదు, అదృష్టం కూడా. ఎలా అంటే, ఎన్ని రకాల ప్రసాదాలు చేస్తారో తెలుసా మా ఇంట్లో? ఈ నవరాత్రికి ప్రతిరోజు నైవేద్యము, గారెలు, వడపప్పు, పానకం, పంచామృతం, పండు, ఇంకా ఎక్స్ట్రా ప్రసాదాలు ఒక 2-3 చేస్తూ ఉన్నాయి. దగ్గర దగ్గర 7-8 రకాల ప్రసాదాలు ప్రతి పూట, అంటే సాయంత్రం ఒక 2 రకాలు, ఉదయం 7-8 రకాలు, దగ్గర దగ్గర 9-10 రకాలు ప్రతిరోజు చేస్తాము. ఈ ఫొటోస్ మా తాతయ్య నానమ్మ అండి. సరస్వతి పూజ రోజు పిల్లలు చదువుకున్న ఐటమ్స్, బుక్స్, ల్యాప్టాప్స్, పెన్స్ ఇలాంటివన్నీ దేవుని దగ్గర కనిపెట్టి మనము పిల్లలకి ఇచ్చామనుకోండి, అమ్మవారి ఆశీర్వాదం పొందినట్టేనండి వాళ్ళు. సాలిగ్రామానికి అభిషేకం చేస్తారండి సాయంత్రం పంచామృతంతో. ఇప్పుడు ఆవు పాలతో చేస్తున్నారు. అభిషేకం అయిన తర్వాత విభూతి మంచిగా పెట్టేసి నెక్స్ట్ గంధం. తర్వాత కుంకుమ పెట్టేసి, శివుడికి మారేడు దళాలంటే మహాప్రీతి కాబట్టి మారేడాకు, అలానే పూలతోటి అలంకరించేసి పక్కన పెట్టేస్తారండి. అమ్మవారికి కుంకుమ పూజ ఇష్టం కాబట్టి శాస్త్రోక్తంగా అనేక రకాల మంత్రాలతో కుంకుమ పూజ చేస్తూ ఈ నవరాత్రి పూజల్ని ఘనంగా జరుపుతారు. మేమైతే లలితా సహస్రనము, మాకైతే ఇంకా చాలా రకరకాలు చదువుతూ ఉంటుందండి. నాకైతే లలితా సహస్రనం బాగొచ్చు, ఇంకా మిగతా కొంచెం చదువుతూ ఉంటాను. మా మరదలు కూడా అన్నీ బాగానే చదువుతూ ఉంటారండి ఇద్దరు కూడాను. చూసారుగా మా ఇంట్లో దసరా నవరాత్రులు ఎలా చేసుకుంటున్నాము. సిల్లు అడ్డంగా పెడితే పక్కన్నీ పెడుతున్నాయండి, అందుకే నిలువుగా తీసాను, ఏమనుకోవద్దు. మేము ఇలా జరుపుకుంటున్నామండి దసరా. మీకు సంతోషంగా ఉంది కదా చూపించినందుకు. మరోసారి మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.